నా పేరు సురేష్. ఏం చదివారు? నేను ఐటీఐ డిప్లొమా చేశాను. గడిచిన ప్రభుత్వము 5 ఏళ్లలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పారు, కల్పించారా? కల్పించలేదు సార్. ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ సార్? ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకు? ఏదో జగన్ సార్ వస్తే కన్నా అంతో ఎంతో మాకు డెవలప్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఇస్తామన్నాడు, కొన్నిసార్ల నిరుద్యోగ యువతకు వచ్చినాయి. బిఫోర్ ఈసారి వస్తే కన్నా ఇన్ని చోట్లలో కంప్లీట్ అవుతాయని మేము అనుకుంటున్నాం. అయితే గత 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 100,000 ఇచ్చారన్నారు. మా వరకు అయితే మేము ఇక్కడ డిక్షన్లో చేస్తున్నాం, డిక్షన్లో కాంట్రాక్ట్ బేసిక్ కింద చేస్తున్నాం సార్. కల్పించారు ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారం? ఇచ్చిన మాట ప్రకారం అయితే కొంత 60% కల్పించినాడు. ఈసారి కూడా కల్పిస్తాడని మేము నమ్మకంగా అనుకుంటున్నాం. ఫైనల్గా మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఉందా? మా నియోజకవర్గంలో ఉంది సార్. ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ నియోజకవర్గంలో ప్రస్తుతానికి ఈయన రవీంద్రనాథ్ రెడ్డి సార్ ఉన్నాడు, కానీ పెద్దగా ఏం పట్టించుకోడు సార్. ఈ మా ఇళ్ళకే వరదలు వచ్చినప్పుడు కూడా మేబీ వచ్చినాడు, వచ్చి అట్నే వెళ్ళిపోయినాడు. ఆడికి మేము ఎమ్మెల్యే సార్ వచ్చినాడని చెప్పేసి కూడా దగ్గరికి వెళ్ళాము, కాకపోతే మమ్మల్ని కేర్ చేయకుండానే వెళ్ళిపోయారు సార్. అదే ఒక బాధ ఉంది మాకు. మా ఊరికి ఏదన్నా వరద వచ్చినప్పుడు ఎటువంటి సాయం అయితే అందదు సార్. మేము 5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి, ఇక్కడ ఊరంతా మునిగిపోతుంది సార్. మునిగిపోయినప్పుడు మేము 5 కిలోమీటర్ల దూరంగా వెళ్ళిపోవాలి. 1-2 రోజులు 3 రోజులు అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది సార్. అక్కడ ఏదన్నా ఎవరన్నా అన్నం పెడితే తినాలి, లేకుంటే పచ్చి ఉండాలి. అట్లే 1-2 డేస్ తర్వాత నీళ్లు తగ్గితే కన్నా ఇళ్ళలోకి రావాలి సార్, లేకుంటే ఇంకా రోడ్ల మీద ఉండేది. ఎమ్మెల్యేకి ఇవన్నీ చెప్పారా? ఆల్రెడీ చెప్పాము సార్, చెప్పాము. ఊరికే సర్పంచులు వాళ్ళతో మాట్లాడుకుంటాడు, చేస్తారు అంటారు, వెళ్ళిపోతారు సార్. ఆయన వెళ్ళిపోయినాక మమ్మల్ని పట్టించుకున్నట్టు ఎవరు ఉండరు. వ్యవసాయంలే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మేలు? అంటే కొత్త వింత పాత రోత, వచ్చేది వింత పోయింది రోత, అదే అనుకుంగా. ఎలా అవుతుంది? మంచి పనులు చేశామంటున్నారు కదా. ఏ మంచి పనులు చేశారు, ఎవరు మంచి పనులు చేశారు, అది వాళ్ళకే తెలియాలి కదా, మనకే తెలియదు. ఒక పింఛన్ ఇచ్చేది ఒకటి గుర్తు, అంతకు తప్పక మిగతా ఏం సరిగా చేయనట్టు అర్థమవుతుంది. పథకాలు బాగా ఇచ్చాము, పింఛన్లు ఇంటికి చేరుస్తున్నాము, ఈసారి కూడా మేమే గెలుస్తాము. ఆ పింఛనే ఇచ్చాండి, అది ఆ పింఛన్ ఇచ్చాడని పింఛన్ ఇచ్చాడము అంటున్నాము అనిలే అనకుండా పోలే. కానీ మిగతా ఏం చేశారు? ఫలాంది చేశాడని చెప్పాను. ఆ మా ఊరికి రోడ్డు చూడిపోయేట్లుందో. ఏ ఊరు? పాసంగడపల్లె. గుంతలు 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 గుంతలు. అంటే ఈ 5 ఏళ్లలో కమలాపురం నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారు? అసలు మా ఊర్లోకే రాలే, మా ఊర్లోకే రాలే అప్ప. 5 ఏళ్ళప్పుడు కూడా ఊర్లోకే ఒక్కరోజు కూడా రాలే. మరి మేము ఏమని అడగలం? అడిగేదానికి లేదు. పెద్దరెడ్డి సన్నజన పొలం ఏం అడుగుతాం? ఆయన అవతల పక్కోళ్ళు పార్టీ అవతల పక్కోళ్ళు కార్యకర్తలే గుద్ద ముస్కరాన్ని వేదిని అడిగేది అంటారు. అప్పుడు అడిగి రోత పట్టడం ఎందుకని సైగ్గా అండవు, అది విషయం. ఏం లేదు, ఏమైనా అడిగితే ఏమని అంటాడా? అంటాడో అనడో అంటాడనే నమ్మకము. కానీ పక్కనుండే వాళ్ళ సొంత కార్యకర్తలు ఉంటారు కదా, నువ్వేంద్రా మాట్లాడేది గుద్ద ముసుకొని పక్క అంటారు. అప్పుడు మనం ఏం మాట్లాడతాము? కానీ మాట్లాడేది ఏం లే. మొత్తానికి ఈసారి ఎవరు వస్తే మేలు? ఎవరు ఇప్పుడు నేను చెప్పి కదా, పాత రోత కొత్త వింత. ఏ పార్టీ? ఏ పార్టీ వస్తే మేలు? ఇప్పుడు ఉంది కదా, ఉండే పార్టీ పోతే కొత్త పార్టీ వచ్చే మేరేనేమో. ఏం పేరు అన్న? నా పేరు శివశంకర్ రెడ్డి. ఏం పని చేస్తారు? వ్యవసాయం. ఈసారి ఈ ప్రభుత్వం వస్తే మేలు? 100% టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో రైతులకు ఏం మేలు లేదు, డ్రిప్పులు ఇలా సరిగా కరెంటు లేదు, సరిగా వ్యవసాయ పనిముట్లు ఇలా. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా 13,500 చెప్పి మోడీతో కలిపి 13,500 ఇస్తున్నాడు. అప్పుడు జగన్ ఏమన్నాడు? 13,500 నేను ఇచ్చే అన్నాడు. అది కూడా ఏదానికి సరిపోవడంలా. చంద్రబాబు ఏమన్నాడు? 20,000 ఇస్తా అంటున్నాడు. అట్లా అది రైతులకు చాలా మేలు. అంటే ఇప్పుడు ఈ గడిచిన 5 ఏళ్లలో ఏమి చేయలేదంటారు? ఏమి చేయలే, 0. కమలాపురం నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే మేలు? కుత్తా చైతన్యారెడ్డి 100% గెలుస్తాడు కుత్తా. ఎందుకంటే వాళ్ళు ప్రజల్లో దాదాపు 20 ఏళ్ళ నుండి ఉన్నారు పార్టీని నమ్ముకొని. రవిరెడ్డి గెలిచినా కూడా ఏమీ అభివృద్ధి అయితే ఏమీ చేయలే. దానివల్ల ప్రజలు కూడా సానుభూతితో పుత్తా చైతన్యారెడ్డికి ఈసారి బాధ్యత గెలుస్తాడని ఒక ధీమా, ఒక నమ్మకం మాకు. థ్యాంక్ యూ.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.